హలో చిల్డ్రన్, అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచమంతా నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటుంది. మరి మన భారత్లో నవంబర్ 14న ఎందుకు నిర్వహించుకుంటున్నాం? దాని యొక్క ప్రత్యేకత చూద్దామా పిల్లలు. నవంబర్ 14 వచ్చింది అంటేనే బాలలకు సందడి తీసుకువచ్చింది అని చెప్పుకోవచ్చు మనం. బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ప్రపంచమంతా జరుపుకుంటోంది నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని, కానీ మనం భారతదేశంలో ఈ చిల్డ్రన్స్ డేని నవంబర్ 14న జరుపుకోవటానికి కారణం ఉంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఒక పండుగలా జరుపుకునేటటువంటి ఈ బాలల దినోత్సవం యొక్క ప్రత్యేకత తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే. బ్రిటిష్ పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తనదైన దార్శనికత, ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించారు. 1889 నవంబర్ 14న పుట్టిన నెహ్రూకు పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రూ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి ఎన్నో రకాల కానుకలు ఇచ్చి ఉత్సాహపరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య ఉండి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, నేర్చుకున్నటువంటి మంచిని ఎలా అలవరుచుకోవాలి, ఆచరించాలి, సమాజంలో మంచి చెడులను ఎలా గ్రహించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు నెహ్రూ గారు. నెహ్రూ నింపిన ఉత్సాహం ధైర్యంతోనే ఇందిర ఉక్కు మహిళగా రూపొందారు. ప్రధానిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించారు. తన కుమార్తె ఇందిరకు రాసినటువంటి ఉత్తరాలు నేటి తరానికి పాఠాలుగా మనం పాటిస్తున్నాము. నెహ్రూ చెప్పినటువంటి ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవి. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్ల మానిన ప్రేమ. ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ, చాచాజీ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ, బాబాయి అని వీటి అర్థాలు. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటున్నాము. తెలుసుకున్నారు కదా పిల్లలు, అందరూ ప్రపంచమంతా నవంబర్ 20న చిల్డ్రన్స్ డే జరుపుకుంటుంటే మనం నవంబర్ 14న ఎందుకు జరుపుకుంటున్నాము అనేది తెలిసింది కదా మీకు. స్వాతంత్ర్యానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న నిర్వహించుకునేవాళ్ళం. ఈ నవంబర్ 20న పిల్లల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. 1964 వరకు మనం కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాం. కానీ నెహ్రూ మరణం తరువాత నుంచి నవంబర్ 14న నిర్వహించుకుంటున్నాం బాలల దినోత్సవాన్ని. పిల్లలు తెలుసుకున్నారు కదా బాలల దినోత్సవం యొక్క గొప్పతనం, ప్రత్యేకతను. నెహ్రూ చెప్పినటువంటి మన తాత నెహ్రూ తాత చెప్పినటువంటి మంచి మాటలు మీరు పాటిస్తారని కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ డియర్ చిల్డ్రన్ ఫ్రమ్ మీ విద్యా ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్.